ఫ్రెండ్స్, శివుడి మహిమల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. ఎక్కడైతే శివాలయాలు ఉంటుందో అక్కడ అద్భుతాలు జరగడం అనేది ఒక సాధారణ విషయమే. ప్రతి శివాలయానికి దానిదైన ఒక ప్రత్యేకత ఉంటుంది. మన భారతదేశంలో దేవుళ్లకు సంబంధించి అటువంటి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాటి రహస్యాల గురించి ఇప్పటి వరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు. పురాతత్వ శాస్త్రవేత్తలు కూడా వీటి గురించి ఏమీ చెప్పలేకపోతున్నారు. పురాతన కథల్లో కూడా వీటి రహస్యాల గురించి మనకేమీ దొరకట్లేదు. కానీ అందరూ ఏదో దైవశక్తి ఉంది, అదే ఇదంతా చేస్తుందని అంటారు. కానీ అవి ఏ విధంగా జరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతుంది అనే రహస్యాల గురించి ఇప్పటి వరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఈ రోజు ఈ వీడియోలో మనం మహాశివునికి సంబంధించి అటువంటి ఆలయ రహస్యాలను ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ మిస్టీరియస్ వీడియోని స్టార్ట్ చేసేదానికంటే ముందు మీ అందరికి నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే మీ సపోర్ట్ గా ఈ వీడియోని ఒక లైక్ చేసి పార్ట్ 2 అని 100 కామెంట్స్ చేయండి. తప్పకుండా పార్ట్ 2 చేస్తా. ఈశ్వర మహాదేవ్ టెంపుల్. ఫ్రెండ్స్, మొట్టమొదట మనం ఈశ్వర మహాదేవ్ ఆలయం యొక్క రహస్యం గురించి తెలుసుకుందాం. ఇది ఒక ఎటువంటి రహస్యవంతమైన శివాలయం అంటే, ప్రతిరోజు ఎవరో ఒక అజ్ఞాత భక్తుడు ఈ ఆలయానికి వచ్చి శివుడికి పూజలు చేసి వెళ్ళిపోతాడు. అతను ఎవరికీ కనబడడు. దీన్ని చూసి ప్రజలకు అసలు ఇలా ఎలా జరుగుతోంది అని వాళ్ళ కళ్ళపైన వాళ్ళకే నమ్మకం కుదరట్లేదు. ఎందుకంటే ఆ భక్తుణ్ణి ఎవరూ చూడట్లేదు. అక్కడి ప్రజలు కూడా ఈ రహస్యం గురించి తెలుసుకోలేకపోయారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం మోరేనా జిల్లాలో దట్టమైన అరణ్య ప్రాంతంలో ప్రకృతి అందాల నడుమ ఎత్తైన కొండపై ఈశ్వర మహాదేవ్ ఆలయం ఉంది. ఇక్కడ ఆ అజ్ఞాత భక్తుడు బ్రహ్మముహూర్తంలో వచ్చి శివుడికి పూజ చేస్తాడు. ఆ విధంగా సంవత్సరం మొత్తం జరుగుతుంది. పూజారి వేకువజామున ఆలయ గర్భగుడి తలుపులు తీసే సమయానికి ఎవరో స్వామివారిని పుష్పాలు బిల్వపత్రాలతో పూజించి వెళ్లిపోయిన ఆనవాళ్లు కనిపిస్తాయి. లింగస్వరూపుడైన స్వామివారిని ఎవరు వచ్చి పూజిస్తున్నారు అనేది ఎవరికీ అంతుపట్టట్లేదు. వేసిన తలుపులు వేసినట్టే ఉంటాయి, కాని పూజ చేసి వెళ్ళినట్లు ఆధారాలు కనిపిస్తుంది. ప్రకృతి అందాల మధ్య ఉన్న ఈ ఈశ్వర మహాదేవ్ ఆలయ రహస్యం గురించి ఎన్నో సంవత్సరాలు గడిచినప్పటికీ ఎవరు సాల్వ్ చేయలేకపోయారు. ఈశ్వర మహాదేవ్ ఆలయంలో ఉదయం 4 గంటలకు ఏదో అదృశ్య శక్తి పూజ చేస్తుందని ప్రజలు చెప్తారు. దాన్ని తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ రహస్యం తెలుసుకోవడానికి చేసినటువంటి అన్ని ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అసలు ఇక్కడ శివలింగం పైన బ్రహ్మముహూర్తంలో బిల్వపత్రాలను ఎవరు ఉంచుతున్నారు, పూజ ఎవరు చేస్తున్నారు అనే రహస్యం తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా అవి విఫలమవుతూనే ఉన్నాయి. అందువల్ల అక్కడి ఋషులు సాధువులు ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకుని ఏ విధంగానైనా ఈ రహస్యాన్ని తెలుసుకోవాలనుకున్నారు. ఆ ఋషులు ఆ ఆలయం లోపలే ఉండి నిద్రపోకుండా ఏం జరుగుతుందో చూద్దామనుకున్నారు. కాని వాళ్ళు ఆ ఆలయంలో ఉన్నప్పటికీ కూడా ఆ రహస్యాన్ని తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే ప్రతిరోజు బ్రహ్మముహూర్తం వచ్చేదానికంటే కాస్త ముందు వారికి నిద్ర పట్టేసేది. అవకాశం చూసుకుని రేపపాటులో ఆ భక్తుడు శివలింగానికి పూజ చేసుకుని తిరిగి మాయమయ్యేవాడు. అందువల్ల ఈ రహస్యం ఇప్పుడు కూడా రహస్యంగానే ఉండిపోయింది. ఈ ఆలయంలో మరో విశేషం ఏమిటంటే, ఏడాది పొడవునా 365 రోజులు సహజ సిద్ధంగా శివలింగంపై నీరు పడుతూనే ఉంటుంది. ఇక్కడ శివలింగాన్ని రావణుడి తమ్ముడైన విభీషణుడు ప్రతిష్ఠించారని పురాణాలు చెప్తున్నాయి. సో విభీషణుడే రోజు ఇలా వచ్చి శివునికి పూజలు చేస్తున్నాడని అక్కడి వాళ్ళ నమ్మకం. రాందాస్జీ మహారాజనే సన్యాసి గతంలో ఇక్కడ తపస్సు చేశారని, అయితే ఆయన శరీరాన్ని వదిలిపెట్టినప్పటికీ అదృశ్య రూపంలో రోజు లింగానికి పూజలు చేస్తున్నారని మరో కథనం కూడా ఉంది. అడవుల్లో పర్వతాల మధ్యలో ఉన్న ఈశ్వర మహాదేవ్ ఆలయం భక్తులకు ఎంతో నమ్మకమైన స్థలంగా మారడంతో పాటు ఇక్కడ కొన్ని ప్లేస్లు ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే, అవి ప్రజలను ఇక్కడికి వచ్చేలా చేస్తాయి. వర్షాకాలంలో ఇక్కడ ప్రకృతి సౌందర్యం చూడముచ్చటగా ఉంటుంది. సలీమాబాద్ శివ టెంపుల్. మనిషి మాత్రమే కాదు, జంతువులు కూడా దేవుడికి పూజలు చేస్తుందంటే మీరు నమ్ముతారా? దానికి ఒక ఎగ్జాంపులే పాము శివుడికి పూజ చేయటం. అటువంటి ఒక గుడి ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలోని ఒక ఊరిలో ఉంది. ఆ ఊరి పేరు సలీమాబాద్. ఇక్కడ ఒక పురాతన శివాలయం ఉంది. ఈ గుడి చాలా పురాతనమైనది అవ్వడంతో పాటు ఒక పాము కారణంగా కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి గత 15 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఒక పాము వస్తుంది. అది రోజు ఆ ఆలయంలో శివుడికి పూజ చేస్తుంది. ఒక పాము ప్రతిరోజు వచ్చి ఈ విధంగా పూజ చేయడం అనేది ప్రజలను చాలా ఆశ్చర్యపరుస్తోంది. ఈ పాము ఈ గుడికి వచ్చి దాదాపుగా 5 గంటల వరకు అక్కడే ఉంటుందని చెప్తారు. ఈ గుడి ఈ పాము కారణంగా చాలా ప్రసిద్ధి చెందింది. ఆ గ్రామ ప్రజలు చెప్తున్న దాని ప్రకారం ఇప్పటి వరకు కూడా ఈ పాము ఏ భక్తుడికి ఎటువంటి హాని చేయలేదు. అలాగే ఆ గ్రామ ప్రజలు కూడా ఈ పాము కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు. ఆ పాము గుడిలోకి వస్తూనే గుడి తలుపులను మూసేస్తారు. ఆ సమయంలో ఎవరిని కూడా దర్శనానికి పంపించరు. కాసేపటి తర్వాత తలుపులను తీసేస్తారు. అప్పుడు ఆ పాము అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాని తర్వాత గుడి తలుపులను సామాన్య ప్రజల కోసం తెరిచి ఉంచుతారు. ఇక్కడి ప్రజలు ఈ పామును పూర్వకాలంలో ఒక గొప్ప శివభక్తుడని నమ్ముతారు.
స్తంభేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ఫ్రెండ్స్, గుజరాత్ రాష్ట్రంలోని కవికంబోయ్ పట్టణంలో మహాశివుడి యొక్క ఒక ఎటువంటి ఆలయం ఉంది అంటే అది మనం కల్లారా చూస్తూ ఉండగానే మాయమైపోతుంది, మళ్ళీ హఠాత్తుగా తిరిగి కనబడుతుంది. ఈ ఆలయానికి ఉండే ఈ ప్రత్యేకత కారణంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. శివభక్తులు ఈ సంఘటనను వారి కళ్ళతో చూడడం కోసం దూర దూరాల నుంచి వస్తారు. ఈ స్తంభేశ్వర మహాదేవ ఆలయం అరేబియా సముద్రంలో ఉంది. ఈ గుడి ఈ విధంగా మాయమవ్వడం అనేది ఏదో అద్భుతం కాదు, ఇది ప్రకృతి సిద్ధంగా జరిగే ఒక సంఘటన. నిజానికి రోజులో కనీసం 2 సార్లు సముద్రపు నీటి మట్టం ఎక్కువగా పెరుగుతుంది. అప్పుడు ఈ గుడి పూర్తిగా సముద్రంలో మునిగిపోతుంది. తిరిగి కాసేపట్లో సముద్రపు నీటి మట్టం తగ్గిపోతుంది. అప్పుడు ఆ గుడి తిరిగి కనబడుతుంది. ఈ గుడిని చూడడం కోసం ఒక రోజు మొత్తం కేటాయించాల్సి ఉంటుంది. దానివల్ల అక్కడ జరిగే ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడవచ్చు. నార్మల్ గా ఉదయం నీటి ప్రవాహ వేగం తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఈ గుడి లోపలికి వెళ్లి శివలింగాన్ని దర్శించుకోవచ్చు. సాయంత్రం నుంచి రాత్రి వరకు నీటి ప్రవాహ వేగం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఈ గుడి నీటిలో మునిగిపోతూ ఉండడం మనం చూడవచ్చు. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం జరుగుతూ ఉంటుంది. భక్తులు దీన్ని సముద్రం శివుడికి చేస్తున్నటువంటి అభిషేకమని అంటారు. భక్తులు దూరం నుంచి ఈ దృశ్యాన్ని ఎంతో ఆనందంతో భక్తి పారవశ్యంతో చూస్తూ అలానే ఉండిపోతారు. వీరభద్రేశ్వర టెంపుల్. ఫ్రెండ్స్, 2 దేశాల మధ్య యుద్ధం ముగిసిన తర్వాత బలవంతంగా ప్రజలను వాళ్ల మతాన్ని మార్చుకోమని చెప్పే ఎన్నో ఇన్సిడెంట్స్ ను మనం ఆల్రెడీ చూసాం. కానీ భగవంతుని మతాన్ని మార్చే ఇన్సిడెంట్ ను ఎప్పుడైనా చూసారా? 2 దేశాల మధ్య జరిగే యుద్ధంలో ప్రజలతో పాటు ఒక్కోసారి దేవుడు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనికి ఒక మంచి ఉదాహరణ జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి నుంచి కొద్ది దూరంలో ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర నిర్మించబడ్డ వీరభద్రేశ్వర ఆలయం. భారత్ ఇంకా పాకిస్తాన్ కి సరిగ్గా బార్డర్ దగ్గర అత్యంత ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. వీటి పేరు పీబీ అంటే పీర్ భద్రేశ్వర్. నిజానికి ఈ పర్వతాల యొక్క అసలు పేరు విబి అంటే వీరభద్రేశ్వర్. దీనికి ఈ పేరు మహాశివుని అవతారమైన వీరభద్రేశ్వర ఆలయం కారణంగా వచ్చింది. బార్డర్ దగ్గర జరిగే యుద్ధం ఈ మహాశివుణ్ణి ఒకసారి వీర్ నుంచి పీర్గా, మరోసారి పీర్ నుండి తిరిగి వీర్గా మార్చింది. 2 దేశాలకు కూడా ఈ పర్వతాలు చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఆ ప్రాంతాన్ని మొత్తం నియంత్రించవచ్చు. అందువల్ల పాకిస్తాన్ ఈ పర్వతాన్ని కబ్జా చేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంది. స్వాతంత్ర్యం తర్వాత 1947 అక్టోబర్ లో పాక్ ఈ పర్వతం మొత్తాన్ని కబ్జా చేసింది. ఈ గుడిని మసీదుగా మార్చింది. వారు వీరభద్రేశ్వర స్వామి పేరుని పీర్ భద్రేశ్వర్ గా మార్చారు. 1 సంవత్సరం వరకు నడిచిన యుద్ధం తర్వాత భారత్ పాకిస్తాన్ ని ఓడించింది. ఇక ఇండియా మళ్ళీ అక్కడే వీరభద్రేశ్వర స్వామి గుడిని నిర్మించారు. కానీ స్థానిక ప్రజలతో పాటు సైన్యం కూడా ఈ ప్లేస్ ని పీబీ ఇంకా విబి అనే 2 పేర్లతో పిలుస్తారు. ఈ గుడికి 1 గంటను కట్టి ఏ కోరికనైతే కోరుకుంటారో అది తప్పకుండా జరుగుతుందని ఒక నమ్మకం ఉంది. ప్రజలు దీన్ని ఎంత ఎక్కువగా నమ్ముతారో అంటే, ఇంత ఎత్తైన పర్వతం పైన ఎటువంటి సౌకర్యాలు లేకపోయినప్పటికీ వేల మంది ఇక్కడికి వస్తారు. సంవత్సరం చివరి వరకు ఈ గుడి మరియు అక్కడ ఉన్న చెట్లన్నీ పూర్తిగా గంటలతో నిండిపోతాయి. తర్వాత ఆ గంటలన్నింటినీ తీసి గుడిలో ఉంచుతారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించుంటే ఒక లైక్ చేయండి. ఈ వీడియోకి 8K లైక్స్ చేసి పార్ట్ 2 అని 100 కామెంట్స్ చేయండి. తప్పకుండా పార్ట్ 2 చేస్తా. అండ్ ముఖ్యంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఈ విధంగా యాక్టివ్ చేసుకోండి.